శుభోదయం. విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్, మధురానగర్, హైదరాబాద్. తరగతి 5, విషయం తెలుగు. పాఠం పేరు పొడుపు కథలు. మరి ఆ పొడుపు కథల్లో మొదటిది చూద్దామా. రమ్యమైన ఆకు, రత్నాల ఆకు, రాజులు మెచ్చిన ఆకు, రంగు మార్చే ఆకు. ఏమిటది? రమ్యమైన ఆకట, రత్నాల ఆకంట, రాజులు మెచ్చిన ఆకట, రంగు మార్చే ఆకట. ఏమై ఉంటుంది మరి? చూద్దామా దీని సమాధానం ఏంటో. తమలపాకు. తమలపాకు అది రమ్యమైన ఆకు, చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి రమ్యమైన ఆకు అని, రత్నాల ఆకు అని, రాజులు మెచ్చిన ఆకు. అంటే రాజులు తమలపాకు తాంబూలంగా వేసుకుంటారు కదా, మరి వాళ్ళు వేసుకున్నప్పుడు తాంబూలం వేసుకున్నప్పుడు ఎర్రగా మారుతుంది కాబట్టి రంగు మార్చే ఆకు అని అన్నారు. రెండవది చూద్దామా మరి. చింపిరి చింపిరి బట్టలు, ముత్యాల లాంటి బిడ్డలు. చింపిరి చింపిరి బట్టలు, ముత్యాల లాంటి బిడ్డలు, ఏంటిది? ఏమై ఉంటుంది చూద్దామా మరి. మొక్కజొన్న. మొక్కజొన్న అది దానికి ఉన్న పైన ఉండే ఆ పీల్ ఏదైతే ఉంటుందో, ఆ పొట్టు ఉంటుంది కదా, అది చింపిరి చింపిరిగా చిరిగిపోయినట్టుగా ఊడిపోయినట్టుగా ఉంటుంది కదా, అందుకని చింపిరి చింపిరి గుడ్డలు, బట్టలు, ముత్యాల లాంటి బిడ్డలు అన్నారు. మూడవది చూద్దాం. బంగారు భరిణిలో వందల రత్నాలు, పగలగొడితే కానీ రాలవు. బంగారు భరిణిలో వందల రత్నాలు, పగలగొడితే కానీ రాలవు. ఏంటది? ఏమై ఉంటుంది చూద్దామా సమాధానము. దానిమ్మ పండు. దానిమ్మ పండు ఎలా అంటే, బంగారు భరిణిలో వందల రత్నాలు అన్నారు. అది భరిణిలాగా అంటే కుంకుమ భరిణి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చూడండి దాన్ని, చూడండి ఎప్పుడైనా మీరు కుంకుమ భరిణి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. దాన్ని పగలగొడితే రత్నాలు, వందల రత్నాలు అంటే దాంట్లో ఉండే ఆ గింజలు, దానిమ్మ గింజలు ఏవైతే ఉంటాయో అవి రత్నాలలాగా కనిపిస్తాయి. అందుకని బంగారు భరిణిలో వందల రత్నాలు, పగలగొడితే కానీ రాలవు అన్నారు. అంటే అది పగలగొడితేనే కదా అందులో నుంచి బయటకు వస్తాయి, అంటే దాన్ని కట్ చేసి తీస్తేనే కదా వస్తాయి అందులో నుంచి, అందుకని పగలగొడితే కానీ రాలవు అన్నారు. మరి ఇంకొకటి చూద్దామా. నాలుగవది. ఆకాశంలో ఉంటుంది కానీ మేఘం కాదు, తోకతో ఉంటుంది కానీ ఎద్దు కాదు, అటు ఇటు ఎగురుతుంది కానీ పక్షి కాదు, పట్టు తప్పితే చాలు పరుగు తీస్తుంది. ఏంటది? ఆకాశంలో ఉంటుందట కానీ మేఘం కాదట, తోకతో ఉంటుందట కానీ ఎద్దు కాదట, అటు ఇటు ఎగురుతుందట కానీ పక్షి కాదట, పట్టు తప్పిందంటే చాలు పరుగు తీస్తుందట, పారిపోతుందట అది. మరి అది ఏమై ఉంటుంది చూద్దామా. గాలిపటం. చూసారా గాలిపటం? ఆకాశంలోనే ఉంటుంది కదా మరి, ఆకాశంలో ఉంటుంది కానీ అది మేఘం కాదు, తోకతో ఉంటుంది కానీ ఎద్దు కూడా కాదు, అటు ఇటు ఎగురుతుంది కానీ పక్షి కూడా కాదు. పట్టు తప్పిందంటే, అంటే దారం తెగిందనుకోండి, మనం ఎగిరేసే మాంజా తెగిందనుకోండి, పరుగు తీస్తుంది, ఎటు పడితే అటు పరుగు తీస్తుంది, అందుకని గాలిపటం గురించి అలా చెప్పారు. తర్వాత ఏంటో చూద్దామా మరి. ఐదవది. దేహమెల్లా కళ్ళు, దేవేంద్రుడు కాడు, నరుని భుజముకెక్కు నడవలేడు, తనకు ప్రాణము లేదు తగు జీవులను చంపు, దీని భావమేమి తిరుమలేశా. చూడండి మరి, దేహమెల్లా కళ్ళు అంట, అంటే దేహం అంటే ఏంటంటే శరీరం, శరీరం నిండా కళ్ళు. దేవేంద్రుడు కాడు, దేవేంద్రుడికైతే ఉంటాయి కానీ ఇతనికి లేవట మరి, ఈయన ఎవరో చూద్దాం. దేవేంద్రుడు కాడు, నరుని భుజముకెక్కు నడవలేడు, తనకు ప్రాణం లేదు తగు జీవులను చంపు, ఆయనకు ప్రాణం లేదట కానీ వేరే జీవులు మాత్రం చంపుతాడట, దీని భావం ఏమై ఏంటుందో అడుగుతున్నారు. చూద్దాం మరి ఏంటో. వల. చూసారా, దేహమెల్లా కళ్ళు, శరీరం అంతా కళ్ళు అంటే మొత్తం హోల్స్ హోల్స్గా ఉంటుందిగా వల, అందుకని దేహమెల్లా కళ్ళు అన్నారు. నరుని భుజంకెక్కు, చేపలు పట్టే అతను భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు కదా, అవునా, తనకు ప్రాణం లేదు అన్నారు. తనకు మరి వలకి ప్రాణం ఉంటుందా? ఉండదు. తగు జీవులను చంపు, ఎన్నో జీవుల్ని చంపుతుంది, అంటే చేపల్ని చంపుతుంది కదా, పట్టుకుంటుంది కదా వల అది, అందుకని వల గురించి ఆ విధంగా చెప్పారు. తర్వాత చూద్దాం. నల్లని టోపీవాడు, పచ్చని టోపీవాడు, వచ్చే పోయేవారికి భలే వేరగాడు, ఎవరై ఉంటాడు?
ఆలోచించండి. సరే చూద్దాం, మరి నల్లని టోపీ ఉంటుందట, పచ్చని టోపీ ఉంటుందట, వచ్చే పోయే వారికి మాత్రం చాలా భలే బేరగాడట, ఎవరై ఉంటుందో చూద్దామా. వంకాయ, వంకాయ చూడండి ఎంత బాగుందో నిగనిగలాడుతూ. దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంతకు మరి నల్లని టోపీ పచ్చని టోపీ ఎక్కడుంది అనుకుంటున్నారా? కనిపిస్తుంది కదా తొడిమలు, అది ఫ్రెష్గా ఉన్నప్పుడు, చాలా తాజాగా ఉన్నప్పుడు పచ్చని టోపీ కనిపిస్తుంది. అది కొంచెం వాడిపోయినట్టుంటే ఆ టోపీలు కాస్త నల్ల అయిపోతాయి కదా, అందుకని నల్లని టోపీ వాడు పచ్చని టోపీ వాడు వచ్చిపోయే వారికి భలే బేరగాడు. అంటే అటు ఇటు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వంకాయలను చూసి తప్పకుండా కొనాలి అనుకుంటారు, అవునా? అందుకని భలే బేరగాడు అని చెప్పారు. సరే తర్వాత చూద్దాము. ఓ రోరి అన్నారు, నీ ఒళ్ళంతా ముళ్ళురా, కారాకు పచ్చరా, నీ కండంతా చేదురా. ఏమైంటుంది? ఓ రోరి అన్నారో, నీ ఒళ్ళంతా ముళ్ళురా, కారాకు పచ్చరా, నీ కండంతా చేదురా అంటున్నారు. ఒళ్ళంతా ముళ్ళుంటాయట. కారాకు పచ్చ అంటే పచ్చ ఆకు పచ్చ రంగులో ఉంటాడట, కండైతే చేదుగా ఉంటుందట. చేదు అనగానే మనకు గుర్తొచ్చి ఉంటుంది, మరి వచ్చే ఉంటుంది, ఏదో చూద్దాము. మరి కాకరకాయ, మీరు అనుకున్నట్టే అది కాకరకాయే, చేదుగా ఉండే కాకరకాయ. ఒళ్ళంతా ముళ్ళురా అంటే దాన్ని చూడగానే మనకు అలాగే కనిపిస్తుందా లేదా ముళ్ళు ముళ్ళు ఉన్నట్టుగా? మరి పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మరి కండంతా చేదురా అన్నారు, కండ చేదుగా ఉంటుంది, అవునా? చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదైతే చేదుగా ఉంటుందో అది ఆరోగ్యానికి చాలా మంచిది, కాకరకాయ ఇంకా మంచిది. ధన్యవాదములు.